ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హీరో నవదీప్ నార్కోటిక్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే పలుమార్లు డ్రగ్స్ ఇష్యూలో నవదీప్ పేరు రాగా, తాజాగా మాదాపూర్ డ్రగ్స్ కేసులో కూడా నవదీప్ పేరు వచ్చింది. ఈ కేసులో నవదీప్ A29గా ఉన్నాడు. శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నవదీప్ను విచారించిన నార్కోటిక్ పోలీసులు పలు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ను వణికిస్తున్న మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఎట్టకేలకు సినీ నటుడు నవదీప్ నార్కోటిక్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యాడు. శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించిన విచారణ దాదాపు 6 గంటల పాటు నార్కోటిక్ పోలీసులు కీలక విషయాలు రాబట్టినట్టు సమాచారం. అయితే తొలుత తనకేం తెలియదంటూ బుకాయించేందుకు ప్రయత్నించిన నవదీప్ పోలీసులు అడిగిన ఫోన్ కాల్ డేటా, నిందితులతో జరిపిన సంప్రదింపులు, పబ్బుల్లో ఏర్పాటు చేసిన పార్టీల వివరాలు ముందుంచి అడగటంతో పలు కీలక విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. అయితే గతంలో తాను పబ్ నిర్వహించినప్పుడు డ్రగ్స్ ముఠాలతో పరిచయాలున్న మాట వాస్తవమేనని అంగీకరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పోలీసులు మరింత లోతుగా విచారించేందుకు నవదీప్ 2 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కానీ వాటిలో డేటా చాటింగ్లు మొత్తం తొలగించి ఉండటంతో వాటిని తిరిగి సేకరించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపనున్నారు. డేటా రికవరీ ఆధారంగా మరోసారి హీరో నవదీప్ను విచారణకు పిలవనున్నారు. స్నాప్స్ డ్రగ్స్పై లోతుగా దర్యాప్తు చేస్తోంది. నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, ఎస్పీ సునీతారెడ్డి సారథ్యంలో అద్భుతంగా పనిచేస్తోంది. నవదీప్ను పూర్తి స్థాయిలో విచారించి 81 లింకులు గుర్తించినట్లు ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. గతంలో సిట్ ఈడీ ఆయన విచారించినప్పుడు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఎటువంటి మత్తు పదార్థాలు ఆయన వినియోగించట్లేదని చెప్పారు. అయితే ఈ కేసులో నిందితుడైన రామచంద్ర నవదీప్కు మిత్రుడని అంగీకరించారు. నవదీప్ 2 ఫోన్లలోని డేటా తిరిగి సేకరించాక మరోసారి విచారిస్తాం, ఆయన కొద్ది రోజుల పాటు తన తల్లి ఫోన్ వాడినట్లు తెలిసింది, అవసరమైతే అందులోని డేటా కూడా సేకరిస్తామని ఎస్పీ సునీతారెడ్డి వెల్లడించారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. అందులో నవదీప్ సన్నిహితుడైన రామచందర్ కూడా ఉన్నాడు. అతనిచ్చిన సమాచారం మేరకే నవదీప్ను విచారించగా గతంలో తాను పబ్ నిర్వహించినప్పుడు డ్రగ్స్ ముఠాలతో పరిచయాలున్న మాట వాస్తవమేనని అంగీకరించినట్లు సమాచారం.